ఇవాళ మాక్సిమం నెంబర్ ఆఫ్ డిశ్చార్జెస్ అయినాయి ఒకసారిగా 14 మంది కంప్లీట్గా క్యూర్ అయ్యి వాళ్ళు మిమ్స్ కోవిడ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జెస్ పెట్టుకోవడం జరిగింది అందరూ కూడా హెల్దీగా ఉన్నారు స్టేబుల్గా ఉన్నారు వాళ్ళ మన శాంపిల్స్ అన్నీ కూడా స్వాబ్ శాంపిల్స్ అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి సో అయినప్పటికీ వాళ్ళకి 14 డేస్ హోమ్ క్వారంటైన్ అని పెట్టడం జరిగింది ఇప్పుడు వాళ్ళకి వాళ్ళతో పాటుగా మెడిసిన్స్ అలాగే వైఎస్ఆర్ దీని కింద బెనిఫిషరీ కింద 2000 రూపీస్ ప్రతి ఒక్క పేషెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఎన్నో మంచి ఆరోగ్యకరమైనటువంటి భోజనం చేయడానికోసం సో ఇప్పటి వరకు మిమ్స్ హాస్పిటల్ నుంచి ఈనాటి వరకు 49 కేసెస్ పాజిటివ్ కేసెస్ ట్రీట్మెంట్ అయ్యి డిశ్చార్జెస్ అయ్యాయి అలాగే వైజాగ్లో మనకి ఇద్దరు కేసులు మనకి డిశ్చార్జెస్ అయ్యాయి టోటల్గా 51 కేసెస్ ఈ రోజు నాటికి డిశ్చార్జెస్ అయినాయి మనకి ఈ రోజు వరకు చూసినట్టయితే 102 కేసెస్ టోటల్గా రిపోర్ట్ అయితే దాంట్లో 51 కేసెస్ డిశ్చార్జ్ అయినాయంటే 50% డిస్పోజ్ అయినాయి ఇంకా 50% యాక్టివ్గా ట్రీట్మెంట్లో ఉన్నాయి అయితే ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు చక్కగా ట్రీట్మెంట్ అందుతున్నాయి వాళ్ళు కూడా పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ట్రీట్మెంట్ ఇక్కడ అందినటువంటి చికిత్స కానీ అలాగే మరి అదర్ ఆస్పెక్ట్స్లో అకామిడేషన్ కానీ అలాగే భోజనాలు కానీ డాక్టర్స్ యొక్క సర్వీస్ కానీ వీళ్ళందరిది కూడా చాలా బాగుంది అని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అయితే మనం ఏంటంటే అర్లీగా కన్నా మనము డయాగ్నోస్ చేయగలిగితే అంటే వాలంటరీగా ముందుకొచ్చి ఏమాత్రం కొద్దిగా సింప్టమ్స్ ఉన్నా కానీ దగ్గు అలాగే జలుబు అలాగే ముంతు నొప్పి జ్వరము ఇలాంటి ఏవైనా వ్యాధి లక్షణాలు కనపడితే భయపడకుండా మరి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కానీ లేదా ఏరియా హాస్పిటల్లో కానీ లేదా మొబైల్ హాస్పిటల్లో కానీ మనకి 18 కేంద్రాలలో మనము స్వాబ్ కలెక్షన్ చేస్తాం అది చేయించుకున్నట్టయితే మరి ఇమ్మీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ దొరుకుతుంది సో ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ దొరికినట్టయితే వాళ్ళకి మరి వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ కాకుండా అంటే వల్నరబిలిటీ అన్నది తగ్గుతుంది మార్బిడిటీ వైపుకి వెళ్లకుండా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ పార్ట్ అందడం వల్ల ఇమ్మీడియట్గా క్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీ ద్వారా అందరికీ నేను మనం చేసేది ఏంటంటే ఎవరైనా వచ్చి మనము అడిగి మీరు టెస్ట్ చేయించుకోండి అని చెప్పే కంటే మనకు మనంగానే వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి టెస్టులు చేయించుకున్నట్టయితే మనకి మంచి ఫలితాలు వస్తాయి రాబోయే రోజుల్లో విజయనగరంలో మరింత ఈ మధ్యకాలంలో మీరు గమనించినట్టయితే మన రాష్ట్రంలో 9 మార్చి నుంచి 30 మే వరకు కూడా మనకు విజయనగరంలో 30 కేసులు మాత్రమే ఉండేది అలాంటి 30 కేసులు 3 నెలలుగా 30 కేసులే ఉండేది ఒక్కసారిగా 1 జూన్ నుంచి ఈరోజు 15 జూన్ వరకు కూడా చూసినట్టయితే 15 రోజుల్లో సుమారు 72 కేసెస్ వచ్చాయి 10 డేస్ 15 డేస్లో 72 కేసెస్ వచ్చాయి కాబట్టి అది తీవ్రంగా ప్రబలుతుంది అనే విషయాన్ని గ్రహించాలి రాకుండా ఉండడానికి నివారణ చర్యలు తీసుకోవాలి నివారణ చర్యల్లో మనకు ఉండేది 3 ముఖ్యమైనటువంటి ఆయుధాలు ఒకటి నోటికి మాస్క్ ధరించాలి అది మొదటిది రెండవది చేతులు శుభ్రంగా సోపుతో కానీ లేదంటే శానిటైజర్స్తో కానీ తరచుగా క్లీన్ చేసుకోవాలి మూడవది మరి సోషల్ డిస్టెన్స్ అని లేదా ఫిజికల్ డిస్టెన్స్ అని భౌతిక దూరాన్ని పాటించాలి ఎక్కడన్నా పోనీ అది ఆఫీస్ అవ్వచ్చు లేదా బజార్లో కావచ్చు లేదా ఏదైనా షాపులు కావచ్చు కూరగాయల మార్కెట్ కావచ్చు లేదా బస్ స్టాండ్ కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు ఎక్కడి పోయినా కానీ భౌతికంగా ఒక 3 అడుగుల దూరం 2 మీటర్ల దూరం ఉన్నట్టయితే మనకి వ్యాధి సోకకుండా ఉండేదానికి ఈ 3 జాగ్రత్తలు మనం పాటించాలి నాలుగవది ఎవరైనా వ్యాధి అనివార్య కారణాల వల్ల వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం లేదు
సత్వరమే టెస్టింగ్ చేయించుకోవాలి. పాజిటివ్ వస్తే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకొని మరి వారికి యూనో సహకరించాలి. వ్యాధిగ్రస్తుల్ని వేరే రకంగా చూడకూడదు. మనము మానవత దృక్పథంతో ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు సహకారం అందించాలి. ఇలాంటి సందర్భంలో మనము వాళ్ళని ప్యానిక్గా అధైర్యపరచకూడదు. వాళ్ళకి ప్రాపర్గా సర్వీస్ ఎక్స్టెండ్ చేయాలి. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరిని అన్ని కేసులు మేము హాస్పిటల్ చేస్తామని అనుకోవటం లేదు. మైల్డ్ కేసెస్ అన్నీ కూడా ఇంటి దగ్గరే ఉండి అక్కడే వైద్యం అందించే పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు మీరు జాగ్రత్తలు ఇంట్లో తీసుకోవాలి. జాగ్రత్తలు మనకు హైజీన్ ప్రకారంగా మనము తీసుకోవాలి. అలాగే ఇతరులకి కంటామినేట్ కాకుండా మనం కూడా బాధ్యత వహించాలి. సో ఆ రకంగా విజయనగరంలో ఈ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేయడం, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, కంపల్సరీగా నివారణ చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా కేసెస్ వస్తే వాటిని మానవతా దృక్పథంతో వాటిని మెయింటైన్ చేయాలి.